సీతా గార్డెన్ కు స్వాగతం ఈ రోజు తోటలో మల్లి కూరగాయలు ఉన్నాయి అవన్నీ తెంపేసుకుందాం ముందుగా బెండకాయలు తెంపేసుకుందాం బెండకాయలు చూడండి చిగుర్ల చిగుర్లలో ఎట్లా వచ్చాయో చిగుర్లలో చూడండి చక్కగా వచ్చాయి మల్లి ఇదైతే ఎంత పొడుగ్గా వచ్చిందో చూడండి ఇక్కడ ఎర్ర బెండకాయలు ఉన్నాయి ఇరిగి తెంపుకుందాం ఇంకా వర్షాలు పడుతున్నాయి ఈ రోజు అయితే వర్షం పడేటట్టుంది ఇక్కడ చూడండి చిగుర్లలో ఎక్కడంటే అక్కడ బెండకాయలు మంచిగా చేసుకున్నాయి చూడండి చిగుర్లలో చక్కగా ఎట్లా వచ్చాయో చూస్తారు కదా మొత్తం చిగుర్లకే మంచి కట్ చేసుకుంటే ఇంత మంచి వస్తున్నాయి చూడండి మాకైతే బెండకాయలైతే భలే వస్తున్నాయి చూడండి ఇక్కడైతే పొడుక చూడండి ఎట్లా వచ్చిందో బెండకాయ చెట్టు అన్ని చిగుర్లకు వచ్చిన కాయలే ఈ రోజు అయితే బెండకాయలు ప్రతి వారము కేజీ బెండకాయలు అయితే తప్పిందే లేదు చూడండి తోటలో ఇప్పుడైతే ముళ్ళు బెండకాయలు తెంపుదాం ముళ్ళు బెండకాయలు కదా ఒక 4-5 కాయలు వస్తాయి అంటే నాటు బెండకాయలు చూడండి చక్కగా వస్తున్నాయి నాటు బెండకాయలు ఇక్కడ కూడా ఒక నాటు బెండకాయ ఉంది ఈ నాటు బెండకాయ చెట్టు కూడా చూడండి మంచి నిండుగా కొమ్మలు వచ్చేసాయి ఇక్కడ కూడా ఒక బెండకాయ ఉంది తెంపేసుకుందాం ఇక్కడైతే ముళ్ళు బెండకాయలు అయితే మస్తు కాస్తున్నాయి చూడండి ఇక స్టార్ట్ అయిపోయింది మనకి కాకపోతే తెంపుతుంటే ముళ్ళు వచ్చుకుంటాయి ఇక ఇవేమో చిన్న ఉన్నాయి ఉన్నాయి కానీ ఈ బెండకాయ టమాటా వేసి వండితే భలే టేస్ట్ ఉంటుంది ఇంకా కొన్ని ఉన్నాయి కానీ చిన్న సైజు ఉన్నాయి ఉండిపోక చూడండి బెండకాయలు గిట మళ్ళీ ఈరోజు 1/2 కేజీకి వచ్చినాయి ఇక ముళ్ళు బెండకాయలు గిట ఒక 6-7 వచ్చినాయి ఇక ఇది పులుసు చేసుకోవచ్చు టమాటా వేసి వండుకోవచ్చు బెండకాయలు అయితే ఇన్ని వచ్చేసినాయి చూడండి ఇక్కడ బీరకాయలు ఉన్నాయి తెంపుకుందాం బీరకాయ గిట ఒక 2-3 వస్తాయి తెంపేసుకుందాం ఇక్కడ గిట 2-3 బీరకాయలు ఉన్నాయి తెంపుకుందాం కొంచెం సన్నగా ఉన్నట్టుంది వండుకోక ఇక్కడ గిట వంకర కింకర అయిపోయింది చూడండి బీరకాయ ఇక్కడ గిట ఇంకొక బీరకాయ ఉంది తెంపుకుందాం బీరకాయలు గిట మళ్ళీ 1/2 కేజీకి వచ్చినాయి చూడండి చక్కగా లేతగా ఎంత మంచిగా ఉన్నాయో చూడండి బీరకాయలు గిట ఇప్పుడు పచ్చిమిరపకాయలు తెంపుకుందాం పచ్చిమిరపకాయలు గిట ఈరోజు ఒక 1/2 కేజీ మిరపకాయలు వస్తాయి పచ్చిమిరపకాయ చెట్లు అన్ని పాత మొక్కలే అయినాయి కానీ ఇక అక్కడొక్కడ ఇక్కడ ఒకటి అయినా 1/2 కేజీ మిరపకాయలు ఈరోజు మనకు వస్తాయి అన్నమాట ఇక ఈ పాత మిరపకాయ చెట్లైనా మనం పోషకాలు ఇస్తుంటే వస్తది కానీ తక్కువ పంట అనేది వస్తదన్నమాట నేను ఈ మధ్య లక్ష్మీ పోషక గిట స్ప్రే చేసుకున్నా ఇంకా అన్ని సన్న పిందెల మీద పూత మీద ఉన్నాయి ఇక చూడండి కొన్ని మిరపకాయలు అయితే వచ్చినాయి ఇక చెట్టుకు 2-3 కాయలు అయితే రానే వస్తున్నాయి చూడండి ఒక్కొక్క చెట్టుకు 2-3 కాయలు తెంపుకుంటున్నాం మనము
ఇక అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒక పావు కేజీకి వస్తాయి చూడండి. ఈ చెట్ట అయితే తడకైనట్టే అయ్యింది. ఈ కాయలు మాత్రం సన్నం ఉన్నాయి. ఆకులు లేకనే ఉన్నాయన్నమాట. తెంపాలంటే బెజారు వస్తుంది. చూడండి ఎంత సన్నం ఉన్నాయో. కానీ ఇవి గట్టిగా ఉన్నాయి. కారంగిట చాలా బాగుంటుంది. తీసేసుకుందాం అనిపిస్తుంది చెట్లు. కానీ ఇవి కాయలు ఘాటుగా ఉంటాయి కాబట్టి మళ్ళీ ప్రాణం దరియ్యదన్నమాట. ఈ మిరపకాయలు అయితే తెంపాలంటే బెజారు వస్తుంది చూడండి. అసలు కళ్ళకు కనిపించనే కనిపించవు. చూసుకొని వెతుక్కొని తెంపాలి. ఇక్కడ ప్రియా పచ్చళ్ళ మిర్చి ఉంది. పండు వండింది. ఇది తెంపుకుందాం. విత్తనానికి వదిలినట్టు కదా అందుకనే తెంపేసుకుంటున్నా. మంచి పండు వండింది చూడండి. ఇంతకుముందు రెండు పండ్లు తెంపుకున్నా, ఇప్పుడు ఒకటి. ఇంకా ఒక రెండు మూడు కాయలు ఉన్నాయి చెట్టుకు. ఇంకా ఇవిగిట విత్తనానికే వదులుకుందాం. మూడు పండ్లకైనా మస్తు విత్తనాలు వస్తాయి. కానీ ఇక ఎందుకో ఉంచాలనిపిస్తుంది. ఉంచేద్దాం. ఎందుకంటే ఎవరైనా అడిగిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా. నిండుగా ఉన్నాయి చూడండి చెర్రీ మిర్చి. కానీ భలే కారం ఉన్నాయండి. ఇంతకుముందు ఒకసారి నేను ఒక పావు కేజీ తెంపిన ఇదే మొక్కకి. మళ్ళీ చూడండి ఎట్లా ఉన్నాయో నిండా. భలే కాస్తున్నాయి చూడండి. ఇక్కడ గిట్ట నాలుగైదు ఉన్నాయి. తెంపుకుందాం చూడండి. చెట్టుకు ఐదారు మిరపకాయలు అయితే వస్తున్నాయి. చెర్రీ మిర్చి గిట ఇవ ఇక్కడ ఉన్నాయి. చూడండి ఇవి గిట భలే ఘాటు. అసలు అబ్బా ఎంత కారమో. నాలుగు మొక్కలు ఉంటే చాలు ఈ మిరపకాయలు. మనం ఇట్లా ఘాటైన మొక్కలు నాలుగు మొక్కలు పెట్టుకుంటే చాలు చూడండి. ఇదో చూడండి ఎంత గట్టిగా నల్లగా ఎంత బాగున్నాయో. చెర్రీ మిర్చి, సూర్యముఖి మిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ ఇవి గిట ఒక పావు కేజీ పైనే వచ్చినాయి. ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెష్గా. ఇలా మన తోటల్లో మంచిగా మిరపకాయలు ఎట్లా పండించుకుంటున్నామో చూడండి. ఇప్పుడు టమాటాలు తెంపేసుకుందాం. టమాటాలు గిట అక్కడొకటి ఇక్కడొకటి ఉన్నవి, ఎక్కువ లేవు. ఇక్కడొకటి ఉంది. ఇక్కడ గిట రెండు దూర టమాటాలు ఉన్నాయి, తెంపేసుకుందాం. ఇక్కడ గిట ఇంకొక టమాటా ఉంది చూడండి. ఇక్కడొకటి ఉంది. కొన్ని చెర్రీ టమాటాలు ఉన్నాయి, తెంపుకుందాం. టమాటాలు మళ్ళీ తగ్గిపోయినాయి. చెర్రీ టమాటాలు ఉన్నాయి, తెంపుకుందాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ రెండు పండ్లు ఉన్నాయి చెర్రీ టమాటాలు. చిన్న చిన్నగా పండ్లు చూడండి ఎట్లున్నాయో. టమాటాలు అయితే తగ్గిపోయినాయి. ఈరోజు అయితే ఒక హాఫ్ కేజీకి వచ్చినాయి అంతే టమాటాలు. అంజూర్ పండు చూడండి చక్కగా ఎలా పండు పండిందో. సైజు గిట పెద్దగా వచ్చింది. ఇంతకుముందు గిట ఇక్కడ ఒక పండు ఉండే, పక్షులు తినిపోయినాయి. పండు అయ్యే వరకు ఉంచుదామంటే ఇది గిట ఇక తినేస్తాయని భయంతో తెంపుతున్నా. అయినా పండు పండింది చూడండి. ఇలా మన తోటల్లో ఇలా అంజూర్ పండ్లు గిట ఎలా పండించుకోవచ్చో చూడండి. ఇంకా చెట్టు నిండా కాయలే ఉన్నాయి చూడండి. ఇప్పుడు మందార గోంగూరు ఉంది. ఆ గోంగూర అంతా తెంపుకుందాం. గోంగూర గిట చాలా ఉంది. ఇంకా మనకు ఒక పూట సరిపోయేది తెంపుకుందాం. చూడండి గోంగూర అయితే లేతగా ఉంది. తెంపిన కొద్దీ చిగురులు గిట వస్తున్నాయి అన్నమాట.
అలాగే విత్తనాలు గిట వస్తున్నాయి మన ఆకు దంపుకుంటాము విత్తనాలు గిట వస్తాయన మొత్తం ఇగో చిగుర్లే చూడండి గోంగూర గిట ఈ ఆకంతా దంపేసుకోవాలి లేత లేతంతా కూరకు మంచిగా ఉంటుంది మంచి పువ్వులు కూడా చూడండి చక్కగా ఎట్లా పూసినాయో మందార గోంగూర పువ్వులు मंदार गोंगूर गिट इगो बुटी निंपक चूँगी इक चालू मा इधर की सरपतदी सरपोन दंपकना इंक चला मंदार गोंगूर अम चुस्कटा ऊके अदे तीन कदा इपड़े इधी दंपक इपड़ी दीकमी गिट चूँ एंत मो ने रोज फ्रेशकटा इक चूँ मंची काक वर्षा पड़ी अंत अड पड़ती ఇంగ చూడండి ఎట్లా అడ్డం పడ్డదో చిన్న గంపలు ఎంత మంచిగా వచ్చిందో చూడండి కొత్తిమీర చూడండి కొత్తిమీర అయితే బుట్టి నిండా తీసుకున్నా ఫ్రెష్ కొత్తిమీర ఎంత మంచిగా ఉందో చూడండి ఇంకా మనకు అవసరం ఉన్నప్పుడల్లా ఇలా దంపుకోవాలన్నమాట ఏం చక్క ఎంత పెద్దగా వచ్చిందో మస్సులు వచ్చింది కదా ఇంకా ఇది గిట అంత కట్ చేసుకుందా నేను కట్ చేస్తా ఉన్నా పుదీనా అది వస్తా ఉంది ఇలా కట్ చేస్తే గిట మంచి స్మెల్ వస్తుంది చూడండి పుదీనా ఈ రోజు ఒక్క ట్రేలేనే సరిపోతది చూడండి మనకి అంటే పెద్ద పెద్దగా అయ్యింది కదా అందుకే ఒక్కటే దాంట్లో సరిపోతది ఇంకా ఈ ట్రేల్ అంతా పుదీననే చూడండి మళ్ళీ మస్తు ఉంది పుదీనా అయితే ఇగో మొత్తం నిండా నిండిపోయింది ఇగ వచ్చేది దసరా పండుగ కదా ఎక్కువ పుదీననే అవసరం కదా మనకు అప్పుడు దంపుకుందాం లేండి ఇప్పుడు కరివేపాకు దంపుకుందాం నేను ప్రతి వారం ఒక్కొక్క కుండీలో దంపుకుంటా చూడండి కరివేపాకు ఇట్లా ముదిరిన కొమ్మలు తీసుకుందాం ఎందుకంటే పైన చిగురు ఉంది చిగురు లేకుంటే కొమ్మనే కట్ చేసుకోవాలి ఇక చిగురేమో మళ్ళీ పెద్దగా అయితే ఆకులు అందుకనే ఇట్లాంటి ఆకులు తీసేసుకుందాం కలమాకు కొత్తిమీరు మన తోటలో మనము ఎంత మంచిగా తీసుకుంటున్నామో అన్ని తోటలోనే వస్తున్నాయి చూస్తున్నారు మీరు ఇక చాలు ఇది గిట నన్ను కామెంట్ లో కొంతమంది అడిగిరు నర్సరీలో తెచ్చుకున్న నార్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపియండి ఆంటీ అని ఇక చూడండి వంకాయ మొక్కలు అయితే పూతలు వచ్చి కాయలు గిట వస్తున్నాయి నర్సరీలో తెచ్చి పెట్టుకున్న నారు నెల రోజుల పైనే అయ్యింది ఇక మంచిగా వంకాయ పిందెలు పట్టినాయి పూత గిట ఉంది అలాగే క్యాబేజీ కాలీఫ్లవర్లేమో ఈ విధంగా ఉన్నాయి ఇంకా టమాటా మొక్కలు అవి గిట పూతల మీద ఉన్నాయి చూడండి నేను ఆ రోజు నర్సరీలో టమాటా నారు వంకాయ నారు క్యాబేజీ కాలీఫ్లవర్ నాలుగు రకాలు తెచ్చుకున్నా కదా ఇంకా అవి గిట పూతల మీద ఉన్నాయి చూడండి చూడండి చూపిమన్నారు కదా అందుకే చూపిస్తున్నాను అన్నమాట ఎవరో ఒకరు అడిగిర్రు నాకు పేరు గుర్తులేదు ఇక ఈ విధంగా అయినాయి చూడండి మంచి పూతల మీద ఉన్నాయి చూడండి వంకాయ మొక్కలు ఇవి నల్ల వంకాయలు నల్ల గుత్తి వంకాయ అన్నమాట ఈ వంకాయ మొక్కలు పూత వచ్చే టైం అయితే వచ్చేసింది కాలీఫ్లవర్ క్యాబేజీలు ఇవి ఇట్లున్నాయి చూడండి మీరు చూపిమన్నందుకు చూపిస్తున్నా ఇక చూడండి ఇవన్నీ మనం ఇప్పటిదాకా దంపుకున్నవి ఫ్రెష్గా పుదీనా ఫ్రెష్ కొత్తిమీర ఫ్రెష్ కరివేపాకు ఒక హాఫ్ కేజీ అన్ని టమాటాలు ఒక హాఫ్ కేజీ అన్ని బెండకాయలు కొన్ని పచ్చిమిర్చి రకరకాల పచ్చిమిర్చి
ఇదేమో ప్రియా పచ్చడి పండు మిర్చి విత్తనం కోసం దంపుకున్నా అలాగే అంజూర్ పండు చూడండి ఏం చక్కగా ఎలా పండొచ్చిందో ఇక మందార గోంగూర కేజన్ని బీరకాయలు ఇక కొన్ని ముల్లు బెండకాయలు రెండు మూడు కాకరకాయలు చూసిరి కదండి ఇన్ని కూరగాయలు మళ్ళీ మన తోటలో హార్వెస్ట్ చేసుకున్నాము ఈ రోజు అయితే తక్కువే కూరగాయలు అయితే ఎక్కువైతే రాలేదు నాకు మూడు నెలల సంది చాలా కూరగాయలు వచ్చినుండే ఈ రోజు మాత్రమే తక్కువగా వచ్చినాయి అన్నమాట ఈ రోజు అయితే మనం చెంపుకున్న కూరగాయలు ఇవ్వండి నాలుగు రకాల కూరగాయలు నాలుగు రకాల ఆకుకూరలు వచ్చేసినాయి ఇంతకు ముందు అయితే చాలా ఎక్కువగా వచ్చేదన్నమాట ఇప్పుడైతే తగ్గిపోయింది ఇంకా కొత్త మొక్కలు వస్తే కానీ ఎక్కువ పంట అనేది రాదు మరి ఈ రోజు అయితే నేను చెంపుకున్న హార్వెస్ట్ ఇవ్వండి మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్.